ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లు కలకలం రేపుతున్నాయి. నిషేధిత భూముల్లో సైతం పక్కగా రిజిస్ట్రేషన్లు జరగడం షాక్ గురి చేస్తోంది. కొందరు అక్రమార్కులతో కింది స్థాయి సిబ్బంది కుమ్ముకై ఈ రిజిస్ట్రేషన్ల బాగుతాన్ని నడిపినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో అక్రమాలపై ప్రత్యేక కథనం. జిల్లాలో భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల బాగోతం ప్రకంపనలు రేపుతోంది. భూముల ధరలు ఆకాశాన్ని అంటడంతో రెవెన్యూ సిబ్బందిని మచ్చక చేసుకుని అక్రమార్కులు రిజిస్ట్రేషన్ల బాగోతాన్ని సాగించారు. మరీ ముఖ్యంగా మావల మండలం భట్టి సవర్గామ శివారులోని ప్రభుత్వ భూమిని కాలం చేసిన సర్పంచ్ వచ్చి సంతకాలు చేసినట్లుగా రికార్డు సృష్టించారు. కనిపించినట్లుగా లేఅవుట్ తయారు చేసి అదే రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి వెళ్లి ఎంచక్క అప్రూవ్డ్ లేఅవుట్ అంటూ ఏకంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా ప్రభుత్వ అసైన్డ్ అలాగే పట్టా భూములను లేఅవుట్లుగా రిజిస్ట్రేషన్లు చేశారు. నాలా కన్వర్షన్ లేకుండా లేఅవుట్లుగా మార్చి ప్లాట్ల విక్రయాలు చేస్తున్నారు. మావల మండలం భట్టి సవర్గామ శివారులో లేఅవుట్ వేశారు. అది ప్రస్తుతం ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన అగ్రజా టౌన్ ఆనుకుని లేఅవుట్ చేశారు. అదే ఇప్పుడు వివాదంగా మారింది. భట్టి సవర్గామ గ్రామానికి చెందిన ఒకప్పటి సర్పంచ్ అంటే నడిపి గంగన్న సంతకం చేసిన లేఅవుట్ పత్రంలో ఆయన ఆమోదంతోనే ప్లాట్లు విక్రయించినట్లు ధ్రువపత్రం అటాచ్ చేశారు. అసలు ట్విస్ట్ ఏంటంటే నడిపి గంగన్న అనే వ్యక్తి 2014 ఫిబ్రవరి 8 చనిపోయినట్లు వాళ్ల కుటుంబ సభ్యుల వద్ద డెత్ సర్టిఫికెట్ ఉంది. సుమారు 10 ఏళ్ల క్రితం చనిపోయిన ఎన్ గంగన్న 2024లో ఎలా తిరిగి వచ్చాడు, ఎలా లేఅవుట్కు ఆమోదం తెలిపాడనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఎల్ఐసి వారికిచ్చిన భూములపై వివాదం రాజుకుంది. భట్టి సవర్గామ శివారులోని భూముల వ్యవహారంలో వాస్తవాలపై ఎన్టీవీ లోతుగా ఆరా తీసింది. చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్ సేకరించింది. 2014లో చనిపోయిన వ్యక్తి 10 ఏళ్ల తర్వాత ఎలా వచ్చాడనే దానిపై అధికారులను అడిగితే తాము విచారణ చేయము, పత్రాలు చూసి మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. అవి లేవు, ఇప్పుడు లేవు, ఆడ గమనికున్నారు. 2020 నుంచి పట్టదారి రిజిస్ట్రేషన్ చేయడం, రిజిస్ట్రేషన్ లేవు. నాలా ఉంటే ఎంత నాలా ఉంటే 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేస్తాం. ప్లాట్ హిసాబ్ చేయరు, డీటీసీపీ ఉంటే రిజిస్ట్రేషన్ చేస్తాం. నిషేధిత జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదు. మరి అప్పుడు ఎలా చేశారనేది ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలి. పైగా చనిపోయిన వ్యక్తి అనుమతిచ్చాడని సంతకాలు చేయించింది ఎవరు, దీని వెనుకున్న సూత్రధారులు అలాగే పాత్రధారులు ఎవరు అనే దానిపై లోతుగా విచారణ చేపట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.